తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు బూతుల పార్టీ ఈ అబ్జర్వేషన్ చెప్పింది ఎవరో కాదు జగన్ మోహన్ రెడ్డి గారు అది దీని ఏ విధంగా చూడొచ్చు అంటారా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ 1982 లో స్థాపించి 83 లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన దగ్గర నుంచి గతంలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ సహాయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చదువు లేకుండా వేలు ముద్ర వేసే వాళ్ళని వాళ్ళు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని ఎంపీలుగా గెలిపించుకొని మినిస్టర్లు ఇచ్చి వాళ్ళకి ఓన్లీ పదవనే ఇచ్చేవాళ్ళు అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని నడిపించుకునేవాళ్ళు అన్న ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ మీద తిరుగుబాటుతో పార్టీని స్థాపించి చదువుకున్న వాళ్ళకి విద్యావంతులకి డాక్టర్లకి మరియు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని నిరుపేద కడుపు నిండా అన్నం తినాలి కూడు గుడ్డ అనే నిదానంతో నినాదంతో ముందుకొచ్చి అన్నగారు ఎంతో మందికి చేయూత నుంచి రాజకీయ భవిష్యత్తు నుంచి చైతన్యం చేశారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో పార్టీని స్థాపించి ముందుకొచ్చారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీని తనదైన స్టైల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ముందుకు తీసుకొచ్చారు ఏ నాడు కూడా ఏ నాయకుడైనా సరే ఒక వ్యక్తిని ఒక బూతి మాట మాట్లాడాలన్నా లేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా అనవసరమైన స్టేట్మెంట్లు చాలా భక్తి భయభక్తులతో ఆయన ప్రవర్తించి వాటిని ఖండిస్తూ ఉండేవాళ్ళు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి మీ ఇంట్లో పెద్ద కొడుకుని మేనమామని మీకు చేదోడు అంటే ఒక విషయం అసలు ఆయన అన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే బూతుల పార్టీ అన్నారు తెలుగు బూతుల పార్టీ అన్నారు దాని గురించి చెప్పండి అసలు నిజంగానే తెలుగుదేశం పార్టీ అంటేనే బూతుల పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యక్తిని అనవసరమైన మాటలు బూతులు అనవసరంగా మాట్లాడే విధానం అనేది మెయిన్ మా అధినాయకుడు ఖండించే విషయం కరెక్ట్ అండి ఇతను అయితే ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళకి పదవులనిచ్చి వారిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఆర్థికంగా అన్ని విషయాలు అండదండలుగా ఉంటూ మటలు చేసినా గొడవలు చేసినా లేదు వాళ్ళు ఆర్థిక దోపిడీ చేసినా సరే ఇతను చేసే విధానాలు ఆ చేసే వ్యక్తులకి సపోర్ట్ ఇస్తూ బాబు గారిని తిడితే ఒక పదవి లోకేష్ని తిడితే ఒక పదవి మరియు పార్టీని తిడితే ఇంకొక పదవి అన్నట్లుగా మూడు కేటగిరీలుగా విభజించి బూతుల వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి ఓకే ఇందాక మీరు అంటున్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని అని మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కంటే ఎక్కువే ఖర్చు పెట్టాము మేము ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వంలో వాళ్ళని అణగదొక్కారు మేము వాళ్ళ అప్పర్ హ్యాండ్లో పెట్టాము ఇప్పుడు వాళ్ళని మేము అని చెప్పి మరి ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నాం వాదన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్న వాదన కూడా ఇదే మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి హయాంలో వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధులను కేటాయించి కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఆర్థికంగా బలపడి వాళ్ళు బాగా బ్రతకాలని మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని బాగుండాలని ఆటోలు ట్రాక్టర్లు వ్యానులు మరియు గ్రూప్ లోన్స్ ఇచ్చి కోళ్ల ఫారాలు పందుల ఫారాలు కుందేళ్ళ ఫారాలు అనేకమైన విధాలుగా వాళ్ళకి వస్త్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకి చిల్లర కొట్లు వాళ్ళకి మరి ఎంతోమందికి కూడా సాయం చేస్తూ చదువుకున్న నిరుపేదగా ఉండి ఉద్యోగం లేని వారికి 5 లక్షలు 10 లక్షలు లోన్లు ఇచ్చి చేయూతనిచ్చి విదేశ విద్య చంద్రన్న విద్యామేళ అని ఎన్నో పథకాలను పెట్టి ఎన్నో విధాలుగా ఎస్సీల్ని క్రిస్టియన్స్ని ముస్లింలని బీసీలని ఎస్టీలని ఆదుకోవటం హరిజన గిరిజనులను ఆదుకోవటం జరిగింది అవన్నీ తీసేసి బాబుగారు టైంలో 100కి 50 మందికి సహాయాన్ని చేస్తే చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి నీవు వచ్చి ఈనాడు ఎంగులు మెతుకులు మా మొఖాన కొట్టి మా సప్లాన్ నిధులు మా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అన్నీ కూడా స్వాహా చేసి నీ స్వప్రయోజనాల కోసం నువ్వు వాడుకోవటం జరుగుతున్నది నిజాయితీగా నీ గుండెల మీద చేసుకొని నేను ఒక క్రిస్టియన్ని ఒక దళితుడిని ఒక ఎస్సీని ఒక ఎస్టీని బీసీని ఒక మైనారిటీని చెప్పుకున్న నువ్వు నీ నాయకులు మరి ముఖ్యంగా మా దళిత నాయకులు అందరికి కూడా ఒకటి చెప్పడం జరుగుతున్నది మీకు కూడా బిడ్డలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి మీరు కింది స్థాయి నుంచి పైకి వచ్చి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి మీ మనస్సాక్షిగా కొసనించుకొని నా వాళ్ళకి నా ఎస్టీలకి నా బీసీలకి నా ఎస్సీలకి నా అర్జునుడికి నా కుటుంబాలకి చదువుకున్న వాడికి ఎంతమాత్రం ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుతున్నది పోనీ స్వతహాగా మీరు ఎవరికైనా సాయం చేయాలన్నా ఒక కమ్యూనిటీ హాలో ఒక చర్చియో ఒక బెరల్ గ్రౌండ్కి ప్రహరియో
లేదు ఇంకొక రోడ్డు కాలువో మీరు స్వతహాగా చేయలేని పరిస్థితిలో ఉండి కూడా మీరు ఈనాడు బాబు గారిని మరియు వాళ్ళ అబ్బాయిని పార్టీని విమర్శిస్తాం అనేది చాలా దారుణమైన విషయం మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి మీ మనసాక్షిని కొసినించుకొని ప్రవర్తించలేని వెడల మీ మొత్తాన్ని కట్టగట్టి పసిఫిక్ మహా సముద్రంలో వేసే రోజు అతి దగ్గరలో ఉందని హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఎస్సీలకు మేనమామ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు గాని లేదంటే గనక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గాని ఇప్పుడు ఏం చెప్పింది నేను ఎస్సీలకు మేనమామ లాంటి వాడిని వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంత దూరమైనా పోరాడతా అన్నారు అందుకే మేము ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టాము మేము అలాగే మైనార్టీలకు 40,000 కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు కదా మరి ముఖ్యంగా మీరు చెప్తున్న యొక్క అబద్ధానికి నిజమైన స్వరూపాలు ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు 40,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నాం అన్నారు ఏమిచ్చారు 40,000 కోట్లు ఇదిగో పలానంది మేము చేశాము అని మీరు చెప్పుకోవడానికి రికార్డెడ్గా ఏమన్నా ఉందా లేదు అమ్మఒడి అలాగే చూస్తే కనుక 45,000 ఫ్యాంక్షన్ ఇస్తున్నాం 18,500 ఇస్తున్నారు కదా అమ్మఒడి అన్నది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నా ఈనాడు ఒక్కళ్ళకి అన్నా ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళకి లేదు అమ్మఒడి పోనీ ఏసీ ఉంటే వాళ్ళకి లేదు మురికివాడలో నివసించే వాళ్ళకి అమ్మఒడి 45 ఏళ్ళ వాళ్ళకి ఫెన్షన్ ఇస్తానని చేయూతను ఇస్తానంటున్నావు అలాగనే ఎస్సీలకి ఎస్టీలకి కరెంటు 100 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నది కూడా వాళ్ళ వాళ్ళ మురికివాడలో నివాసం ఉంటేనే ఇస్తానని అది కూడా వాళ్ళకి తీసేయటం జరిగినది మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి గత గవర్నమెంట్లో టీడీపీ మా బాబు గారైన మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు లోన్లు ఇచ్చి చేయూతనిస్తే వాళ్ళందరికీ ఈనాడు మీరు సబ్సిడీ తీసేయకుండానే అందరికీ నోటీసులు ఇవ్వటం వాళ్ళ మీద కోర్టులు వేయటం జరుగుతున్నది నువ్వు ఎస్సీ ఎస్టీలకి మేనమామని ఎక్కడయ్యావండి మేనమామ అన్నవాడు తల్లిదండ్రి కన్నా అంతో గొప్పవాడు అంటాడు ఆనా అట్లాంటి మీరు మేనమామే గొంతులు కోసే మార్గాన్ని ఎంచుకొని నడిపిస్తున్నారు మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ ఒకసారి ఆ మాటను వెనక్కి తీసుకొని ఆలోచించండి చూస్తే మాట తిప్పను మడమ తిప్పను ఎన్టీఆర్ ఎంజీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో వాళ్ళని మించి నేను చేస్తున్నాను అన్నారు కదా అసలు ఈ వ్యాఖ్యను ఎలా చూడొచ్చు అంటారు ఎంతోమందికి ఆరాధ్య దైవులుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు మరియు దేవుని కంటే ఎక్కువగా పూజించి కృష్ణుడు రాముడు ఎన్నో విధాలుగా ఎన్టీఆర్ గారు విగ్రహాలని ఆయన యొక్క ఫోటోలను పెట్టుకొని పూజించే ఆంధ్రాలో ఆయనకంటే నేనే గొప్పవాడిని అని చెప్పుకోవడం చాలా దురదృష్టకరం నియంతత్వమైన నీ మనస్సాక్షిని నీకున్న విధానాలని ఈరోజుకైనా మార్చుకుంటే ఒక మనిషిలాగా మీరు జీవించడం జరిగింది ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం